హే నేహా, కంగ్రాచులేషన్స్. అర్థమైంది నీకేనా? అండ్ ఐమ్ సో హ్యాపీ నా జుట్టు నీ గడ్డ పొడవింది. పాపం కాదు, నీ బద్దలు ఆయన పెంచుతున్నా జుట్టు, బద్దలు ఆయన పెంచుతున్నా జుట్టు. ఏంటి బ్రో అంత మాట మొత్తానికి మీ ముగ్గురులో నా జుట్టు అయితే అందరికంటే పొడుగుందబ్బా. శివగామి క్యారెక్టర్ తెలుసా నీకు? అంటే అది బాహుబలి వాళ్ళ వైఫ్ మూవీలో. ఇంకొక డైలాగ్ అంటే నేను చూసినా శివగామి లుక్ లోకి వెళ్ళడానికి వెళ్తున్నా. ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్పు శివగా, నేను ఝాన్సీ లక్ష్మీ బయట శివగామి యాంకిల్ అదే థమ్స్ అప్ అదే థమ్స్ అప్. థ్యాంక్ యూ సో సో మచ్. మేము ఫస్ట్ చేసిన సాంగ్కి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చారు. బట్ నేనేంటంటే అందరికీ నచ్చుతుందో లేదో చూస్తారో లేదో అనేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ దానికి చేయలేదు. బట్ ఈరోజు మళ్ళీ నెక్స్ట్ న్యూ రౌండ్ మొదలు పెడుతున్నాం. కాబట్టి సాంగ్ స్టార్ట్ అవ్వే ముందు ఎలా ఉంటుంది అంటే, ముందు అందరం కూర్చొని ఎటువంటి సాంగ్ చేయాలి అనేది ప్రిపేర్ అవుతామన్నమాట. సో ఇది మేము ప్రాక్టీస్ చేయబోయే డాన్స్ ఇన్స్టిట్యూట్ అండ్ అక్కడ ఆల్రెడీ మీటింగ్ మొదలైపోయింది. సో ఒక సాంగ్ స్టార్ట్ అవ్వే ముందు అందరం ముందు కూర్చొని ఎటువంటి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఏమి హిట్ సాంగ్స్ ఉన్నాయి, మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్కి కానీ మనకి ఇచ్చిన ప్రాపర్టీకి కానీ ఎటువంటి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అనే వర్షన్లో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాం అన్నమాట. సో బేసిక్గా ఈ మీటింగ్ నిన్న సాయంత్రమే మొదలైంది, విచ్ ఇస్ ఆన్ కాల్సే మొదలైపోయింది. ఇప్పుడు ఫైనల్ క్లైమాక్స్. మొన్నటి వరకు ఏమో కొంచెం స్టేబుల్గా ఉండాలి టీంలో, అంటే ఉన్న గ్రూప్లో అని వర్క్ హార్డ్ అని అట్లేం వర్క్ హార్డ్ చేసి దానిలో డబుల్ ఏం చేసామంటే మాకు ఆ సీట్ కావాలని వర్క్ హార్డ్ చేసాం. సీట్లో కూర్చోవాలంటే మనం ఆ సీట్లో కూర్చుంటున్నాం అనే మైండ్ సెట్లోనే పడింది. దేవుడి దగ్గర రెండు సార్లు ఈ వర్క్ సీట్ ఆ సీట్ కావడానికి ఎంత కష్టపడ్డామో ఇప్పుడు ఆ సీట్ కాపాడుకోవడానికి కష్టపడదు. ఇక మొదలెడదామా? A few moments later. What does Andra Pulana? హాయ్ ఫ్రెండ్స్, సో ఇంట్రొడక్షన్ లో మెరుపు తీగలు వచ్చారు కదా, క్లాత్ తీసుకొని సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ తెలిసింది. నాకంటే నువ్వే ఎక్కువ తెలుసు సీనియర్లో, నీకు అట్లీస్ట్ ఒక్కటే సీనియర్ ఒకసారి రాబోతుంది. కొంచెమైన ఇంట్రొడక్షన్ ఏం లేవు ఇక్కడే ఉంటాను. పక్కనే ఉంటే కూడా నేనే వచ్చి మాట్లాడాను. ఇప్పుడు కూడా నేనే అడిగాను ఎందుకు చేస్తున్నారా అది. నేను సెల్ఫీ స్టిక్ ఎందుకు తీసుకొచ్చాను కూడా తెలియదు. నార్మల్ ఏదో డాన్స్ వీడియో చేయడానికి తీసుకొచ్చారని ఇట్లాంటి ఫైల్స్ ఎలా ఉంటాయి. సప్రదేహ గారిని చూసి
ఇంటి బ్లాగ్ పెట్టేసరికి నేహ కారు వచ్చింది. నేను ఎంత హైపర్ దాన్ని ఉంటానో, నా నేను బేసిక్గా ఐ థింక్ అంత హైపర్ ఇష్టం. నేను హ్యాపీ ఉందని, సాడ్ ఉందని ఇక్కడ వచ్చా వర్క్లో ఉన్నానంటే చాలా హైపర్. నాకుంటే హైపర్ది ఉంది. నేను కొంచెం కొంచెం కదా ఎక్కువ చాట బాక్స్ టప్ప 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 మాట్లాడుతుంటాను. అలాగే తిట్టుకుంటారు, నేను మాట్లాడుతాను. అయితే నన్ను ఎందుకు తిట్టకండి, కానీ క్యూట్ క్యూట్గా మాట్లాడుతాను. ఇక్కడ వచ్చి నాకు తెలియదు వాళ్ళకి తిట్టే పట్టుకొని అప్పుడు పట్టించు. మనం ఇంకా మనల్ని ఎల్గొట్టేస్తారు. సో ఫస్ట్ డే ప్రాక్టీస్ అయిపోయింది, ఒక బిగ్ వర్క్ ఫినిష్ చేసాం, అసలు కథ మొదలు కానుంది. మళ్ళీ అప్పుడు కలుసుకుంటాం. ది నెక్స్ట్ డే, హాయ్, బ్యాక్ అగైన్. అనదర్ బ్యూటిఫుల్ డే, అనదర్ ఎక్సైటింగ్ డాన్స్ క్లాస్ అని అంటూ ఉన్నాను, కానీ బెడ్రూమ్ నుంచి కింద కాలు గోరు వేలు దాకా గోరు దాకా అన్నీ నొప్పులు ఉన్నాయి. బాడీ పార్ట్స్ హారబుల్, బట్ నో ఎక్స్క్యూజెస్, లెట్ గెట్ టు ద క్లాస్. One, two, three, four, five, six, seven, eight.
అన్నపూర్ణకు వచ్చి సామ్ ఇట్స్ ది షూట్ డే. ఇన్ని రోజులుగా చూస్తున్నారు కదా ఎలా ప్రాక్టీస్ చేస్తాం ఏంటి అనేది. అండ్ ద డే ఈజ్ హియర్. శివగామి లుక్ లోకి వెళ్ళడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అందరు ఇంకా అది గెటింగ్ రెడీ జోన్ లో ఉన్నారు. నమ్మండి నమ్మకండి, నాకు రాత్రి కళ్ళు వచ్చింది శివగామి పర్ఫార్మెన్స్ మంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు అని వింటున్నారు కదా, నోట్ చేసుకోండి. ఐ స్వేర్ అమ్మా, నేహాకి ముందే పాజిటివిటీలో బతుకుతాము. సహవాస దోషం అంటారు, మంచి దోషమే, మంచిదే. ఇప్పుడు జరిగేది మాత్రం మంచిదే. హే నేహా, కంగ్రాచులేషన్స్. అర్థమైంది నీకేనా? అండ్ ఐఎమ్ సో హ్యాపీ నా జుట్టు నీ కంటే పొడవింది. ఐ కెన్ ఫ్లాంట్ మై హెయిర్. మొన్నటి వరకు కానీ నిజంగా ఏ మాట కావాలి శ్రద్ధ, ఇంతకు ముందు ఫీల్ అయ్యేదాన్ని అబ్బా నాకంటే వీళ్ళ చుట్టూ పొడుగుందని. ఇప్పుడు ఇంత నాలుగు సంవత్సరాలు చూసి వచ్చిన తర్వాత ఏం పర్లేదు, నీదే పొడుగుంది శ్రద్ధ. ఐ ఎమ్ సో హ్యాపీ. కానీ యునో చాలా గట్స్ కావాలి సార్, 12 inches యూ హ్యావ్ గివెన్ యువర్ హెయిర్. అంటే 12 inches జుట్టు చెప్పారు కదా చాలా మంది, కాబట్టి 12 inches ఇచ్చేసి వచ్చింది. నేను ఇంకొద్ది కాలం మేబీ ఉంచుకునేదాన్ని ఏమో, బట్ ఈ డాన్స్ లో ఆల్రెడీ పాప కాదు, నీ బద్దలు ఆయన పెంచుతున్నా జుట్టు, బద్దలు ఆయన పెంచుతున్నా జుట్టు. ఏంటి బ్రో అంత మాట మొత్తానికి మీ ముగ్గురులో నా జుట్టు అయితే అందరికంటే పొడుగుంది. ఈరోజు ఫస్ట్ మీదే అంట పర్ఫార్మెన్స్. మా శ్వేరమ్మా నా కళ్ళు కళ్ళో ఏం రాలేదు, నేనే ఫోన్ చేసి మాట్లాడండి అనితో. కళ్ళో ఏం రాలేదు, నేనే ఫోన్ చేసి మాట్లాడండి అనితో. సరే చెప్పాలంటే ఇక శ్రద్ధనే కంటెంట్ షో కూడా అన్నాడు మా ఫస్ట్. అంటే అది తొందరగా అయిపోతే రిలీవ్ అయిపోతుంది అని చెప్పేసి. ఎస్ ఓకే, ఇంకా రెడీ అయిపోదాం. ఇది ఆన్ ఉంటే ముచ్చట్లు అయితేనే ఉంటది, కెమెరా పక్కన పెడితే పనులు తొందర అవుతాయి. శివగామి క్యారెక్టర్ తెలుసా నీకు? అంటే అది బాహుబలి వాళ్ళ వైఫ్ మూవీలో వైఫ్ కాదు, బాహుబలిలో ఒకళ్ళు ఒక డైలాగ్ చెప్తారు చూసిన నా మాటే శాసనం అని. ఎవరు చెప్తారు? కాదు, శివరాత్రి రోజు పడుకోకుండా బాహుబలి సినిమా చూసింది. జాగారం మీరు బాహుబలి చూస్తూ జాగారం చేశారా? రాత్రి అంతా కల్లోనికి అదే వచ్చిందా? చూడ్డం మొత్తం అదే చూసిండ్రా, ఫైటింగ్ చేసిన కూడా ఫైటింగ్ చేసిన శివగామి అంటే నేను నిజంగా రమ్యకృష్ణ అమ్మ అయితే ప్రభాస్ను తీస్తున్నా మరి. శివగామి క్యారెక్టర్ చేస్తున్నాం మనం. శివగామి అయితే
సో డాన్స్ పర్ఫార్మెన్స్ జస్ట్ క్యారెక్టర్ తీసుకొచ్చి మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తాం కాబట్టి అందులో కొంచెం పల్టీస్ ఆల్ ద స్టంట్స్ కూడా ఉంటాయి. శివగామి జస్ట్లో ఆమె రోల్ అంటే ఒక డిగ్నిఫైడ్ డిగ్నిఫైడ్ అన్న. ఓకే ఐ గెట్ ఇట్. నేను ఇక్కడ స్టోరీ లిటిల్ కొంచెం మన టీవీకి తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉండాలని కొంచెం క్యారెక్టర్స్ చేంజ్ చేసినాం. ఇంకొక డైలాగ్ అంటే నేను చేస్తున్నా ఏం చేస్తున్నావు ఇంకోటి అదే గర్ల్స్ ఏంటి నాకు అర్థం కాలేదు సార్ ఈ భాష మీకు అర్థమైనట్టయితే కింద కమెంట్ లో పెట్టండి. ఈ భాష అమ్మలకి నాన్నలకి వాళ్ళ నాకు అర్థం. ఓ డైలాగ్ చెప్పాడా విశ్వా నాకు అసలు అర్థమే కాలేదు తెలుసా అమ్మలకి నాన్నలకి అర్థమవుతుంది. ఓకే వన్స్ మోర్ ఇప్పుడు మాకు డైలాగ్ అర్థమైంది కాబట్టి వన్స్ మోర్ ఫర్ సెకండ్ మీరు చేంజ్ అవ్వాలి చూస్తుంటే ఇంకోసారి చెప్పాలా నీకు అని అలా దూరం వెళ్ళి ఆగాడు. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అని అనుకోగానే ఆ ఫీల్ లోకి వెళ్ళి డైలాగ్ చెప్తున్నాడు. అన్ని ఇట్లా అన్నప్పుడు కట్టప్ప అంటావా? కట్టప్ప అన్నప్పుడు నేను నీకు రైట్ సైడ్ కి వస్తున్నా కదా, ఇటు నుంచి ఏ బీచ్ మీద కట్టప్పకి వారా అని చెప్పి రైట్ సైడ్ కి వెళ్తుండే కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తా. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే నువ్వు అదే డైలాగ్ ఇటు సైడ్ నువ్వేరా స్వామి అని అంటావు కదా అన్నప్పుడు నన్ను అనుకుంటున్నావు నువ్వేరా స్వామి తో ఇటు వచ్చేసినావు అనుకో. మనం ఇవన్నీ స్టెప్పులు ఇక్కడ చేసాడే నీకు స్పేస్ ప్రాపర్ గా దొరుకుతుంది అంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద ఫైనల్ పర్ఫార్మెన్స్ చేసేదానికంటే ముందు ఒకసారి టెక్నికల్స్ చూసుకుంటాం అన్నమాట. సో గెటప్ మొత్తం తోటి వెళ్ళి నెక్స్ట్ కాస్ట్యూమ్ లో తీద్దాం. శివగామి లుక్ లోకి వెళ్ళడానికి వెళ్తున్నా బయటకు వచ్చి కనిపిస్తా. వెయిట్ వెల్కమ్. ఇంకా కంప్లీట్ లుక్ అవ్వలేదు నడుస్తుంది. ఇది ఒక్క చెయ్య ఖాళీ ఉందని మాట్లాడుతున్నాను, ఏ చెయ్యి కూడా నొప్పి పెట్టేసి అమ్మ అడుగుతుంది అనమాట ఇలాగా శివగామి ఇది ఉంటుంది కదా అది ఏది అని. యాక్చువల్గా ఈ శారీలోంచి అలా పెట్టాలి కానీ మనం డాన్స్ చేసేటప్పుడు మూమెంట్స్కి అలా తెలియ ఆలాడుతూ ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే దీన్ని కూడా ఎలకాల స్టాక్ ఏం చేసి అది సపరేట్ పీస్ పెడుతున్నా. సూపర్ లుక్ ఎవరు చేశారు ఇది? బలే చేశారు. ఎట్లుంది? బాగుంది, నిజం తప్ప శివగామి నేను ఝాన్సీ లక్ష్మీ పైలాగా కనిపిస్తుంది. శివగామి ఏ యాంగిల్ చెప్పింది ఏంటి లేదా శివగామి ఫుల్ మీల్ తింటది నువ్వు తింటావా? శివగామిని ఫుల్ మీల్స్ లో లాస్ట్ లో పెరుగన్నం తింటది చూడు, ఆ పెరుగన్నం అంతా కూడా తినదు. మళ్ళీ శివగామి నాకు ఇట్లా కనిపిస్తుంది. శివగామి అంటే చాలా తందరుస్తు ఉంటుంది, జిమ్నాస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ అన్ని పెట్టుకొని అన్ని మంచిగా తిండి కదా తిన్నదనుకో జరో ముగ్గులు ఇట్లా కనిపించి ఇట్లా ఉంటుంది. తిండి తింటాయి కదా చెప్తేనే ఉన్నా జర తినవా జర తినవా తినవా అడుక్కుంటారు నేను ఆయన అదే థమ్స్ అప్ అదే థమ్స్ అప్ అదేది థమ్స్ అప్ రెడ్ బుల్ షూటింగ్ రోజు తెచ్చుకున్నందుకు మీ ఆవిడ నా వెనకాల ఆ రోజే కనిపిస్తుంది. షూటింగ్ రోజే తాగా దానికి మీ ఇద్దరు నన్ను అనకండి, నాకు ఇష్టమైతే నేను తాగుతా. అది రెడ్ బుల్ ఎప్పుడో ఒక్కసారి రెండు రోజుల కింద ప్రాక్టీస్ లో కూడా చూసిన రెడ్ బుల్ పట్టుకొచ్చింది ఎలా ఉండే పడిపోతుంది. మీరు అప్పని చూడండి నేను చెప్పాను నేను వీడియో నేను వీడియోలో ఎంతమంది ఏం చెప్పినా మీరు విన్నారు కదా నేనేమన్నా ఎందుకు
పాయింట్ అవుట్ చేస్తాను నేను బ్రెడ్ బుల్ తాగుతున్నాను మీ ఇద్దరు నాకు అర్థం ఒక్క నిమిషము అన్నిటికీ గెలుకుడు ఫస్ట్ పాయింట్ వేస్తుంది దానికి మేము ఎదురు కొట్టుకునే ఉంటాం ఇక ఏంటంటే ఫుడ్ తినదు మంచిగా కూల్ డ్రింక్ గానీ లేదా జ్యూసెస్ గానీ లిక్విడ్స్ ఫుల్ తింటూ తాగుతా సారీ లిక్విడ్స్ ఫుల్ తీసుకుంటారా నేను చెప్తుంటే నేను ఎక్కడ కూడా నేహ తాగుతుందని చెప్పినా ఎప్పుడు చూడు థమ్స్ అప్ అది ఇదంటే మా ఆయనకు రెడ్ బుల్ అని గుర్తు చేసిన అంతే అదే అదే చేసినావు అంటున్నాను తల్లి మళ్ళా అదే చెప్తున్నావు ఇంత వాగి చెప్పేద్దాను ప్లీజ్ మమ్మీ ఇప్పుడు మమ్మీ తీసి పెట్టేస్తుంది అమ్మ గట్టిగా లాక్ చేయలేదు పట్టిల్ తీసుకొని రాలేదు ఇప్పటికప్పుడు మా అమ్మ పట్టిల్ తీసి పెట్టేసింది ఓకే వెళ్తున్నాను ఎలాగ మీరు ఫైనల్ పర్ఫార్మెన్స్ టీవీలో చూస్తారు కదా A few moments later. Stop, man. So good to see you. I came three times to your office. In Anga. I saw you here. Oh, and a video lone vachese super ka vlog loki. So idi Akhil anamata. Akhil ekkada elaga ante nen maa TV lo restart show chesanu kada. So appudu he came as a trainee. ఇంటర్న్ గా వచ్చాడు కానీ లిటరల్ గా షో ఈయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయేవాడు మా డైరెక్టర్ అంత కాన్ఫిడెన్స్ అనమాట అంత బాగా చేసేవాడు కాబట్టి ఇప్పుడు మన ఏఎన్ అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీలో హీస్ అ ఫ్యాకల్టీ ఆల్సో అన్ యాక్టర్ నా దగ్గర నా షోకి ఇంటర్న్ గా చేసిన అతను ఎంత గొప్ప అయిపోయాడు అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అండ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సూపర్ సూపర్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ మ్యామ్ so happy to see her grow so much learning kada naaku inda nechukunte nenu vaanga kurcha vedi pani cheyipichukuntanu full work cheyipichedani telusede naaku she's very talented ante ila ila point ivvagane ala pattestundi and it was a live show so she used to anchor for restart yes so good to see your team yes so performance aipoyindi కొంచెం కమెంట్స్ హియర్ అండ్ దేర్ వచ్చాయి యా బికాజ్ నాకు కూడా అనిపించింది నేను సాంగ్ ఎండింగ్లో లాస్ట్లో నేనైతే మిస్టేక్ చేశాను అంటే తడబడ్డాను బికాజ్ ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేసినప్పుడు డిస్టెన్స్ మనం కొంచెం దగ్గరలో చేసాము తర్వాత స్టేజ్ మీద నేను తీరా పర్ఫామ్ చేసేటప్పటికి అక్కడికి వెళ్ళేసరికి ఫీమేల్ డాన్సర్స్ అక్కడెక్కడో ఉన్నారు నేను ఇక్కడెక్కడో ఆగిపోయాను సో ఆ కవర్ చేసేది ఇదిలో కొంచెం అటు ఇటు చూసుకున్నట్టుగా కనిపించింది ఆ ఒక్క చిన్న మిస్టేక్ రియల్లీ అంటే ఏమి నేను చాలా కాంపిటేటివ్ ఫీలింగ్లో చాలా ఇదిగా ఉంటాను కదా ఒక ఒక విధంగా అసలు ఏడుపు వచ్చేసింది కళ్ళలో కానీ నీళ్ళు వచ్చేసాయి ఆ కమెంట్స్ అది వింటుంటే యూనో ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకుంటే ఇట్ వాజ్ రియల్లీ రియల్లీ డిఫికల్ట్ ఫర్ మీ బట్ ఇట్స్ ఓకే మిస్టేక్స్ హ్యాపెన్ నేర్చుకుంటాము తెలుసుకుంటాము అది తెలుసుకొని ఇంప్రూవ్ చేసి మన నెక్స్ట్ దాంట్లో చూపించాలి అనే ఇదిలో ఉన్నాను యా డెఫినెట్గా హర్ట్ అయితే అయ్యా బాధ వేసింది కానీ ఓకే యా నెక్స్ట్ దాంట్లో ఈ బాధని అంతా పర్ఫార్మెన్స్లో చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో చూపించడానికి ప్రిపేర్ అయ్యున్నా బట్ ఇప్పుడు రైట్ నైతే అక్కడ నుంచి మా అమ్మ మొత్తుకోవడం కూడా మొదలుపెట్టింది రావే అదే నీ డైలాగ్లే చెప్తున్నా అమ్మ ఇవన్నీ తీగాలి ఇంకా తీగాలి అదిగో వాడు కూడా పిలిచేస్తుందని